కళ్ళు లేకపోయినా ఆ లోపం తన లక్ష్యాన్ని చేరుకోవడంలో ఏమాత్రం అడ్డంకి కాదని నిరూపించింది నల్గొండ జిల్లాకి చెందిన ఒక యువతి. ఒకేసారి ఏకంగా 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ప్రతి ఒక్కరికి ఆదర్శంగా నిలిచింది. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారని ఒక సామెత ఉంది. మనలో కష్టపడాలనే తత్వం, సాధించాలనే తపన ఉంటే చాలు, ఎన్ని అడ్డంకులు వచ్చినా ఆఖరికి వైకల్యం ఉన్నా సరే అవరోధాలను దాటుకుని ముందుకు సాగుతారు, అనుకున్న గమ్యాన్ని చేరుకుంటారు. అందుకు నిదర్శనంగా నిలిచింది ఇప్పుడు మనం చెప్పుకోబోయే యువతి. ఆమెకు దృష్టి లోపం ఉంది, అయినా సరే అది ఆమె గమ్యాన్ని, లక్ష్యాన్ని చేరుకోవడానికి అడ్డంకిగా మారలేదు. ఆమె పట్టుదల ముందు వైకల్యం తల వంచింది. ప్రభుత్వ ఉద్యోగం ఆమెకు దాసోహమైంది. అది కూడా ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 6 సర్కార్ కొలువులు సాధించింది. ఆమె ప్రతిభపై ప్రతి ఒక్కరూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దృష్టిలోపం ఉన్నా సరే వాటిని దాటుకొని 6 ప్రభుత్వ ఉద్యోగాలు సాధించి ఎందరికో ఆదర్శంగా నిలిచిన ఈ నల్గొండ బిడ్డ విజయ ప్రస్థానం నీకోసం. నల్గొండకు చెందిన రాజశేఖర్, స్వర్ణలత దంపతులిద్దరూ ప్రభుత్వ ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నారు. వీరికి శ్రీ పూజిత అనే కుమార్తె జన్మించింది. అయితే తను పుట్టుకతోనే అంధురాలు, దృష్టిలోపంతో జన్మించింది. అయితే బిడ్డకున్న లోపాన్ని చూసి వారు కుంగిపోలేదు. చూపు లేకపోతేనే మనోనేత్రం ఉంటే చాలు, జీవితంలో అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని బలంగా నమ్మారు. దానిలో భాగంగానే తమ బిడ్డకున్న లోపాన్ని వారు పెద్ద సమస్యగా భావించలేదు. శ్రీ పూజితను అందురాలిగా కాకుండా నార్మల్ యువతిగానే పెంచారు. అసలు తనకున్నది పెద్ద సమస్య కాదనే విధంగా ఆమెను పెంచారు, అన్ని రంగాల్లో ప్రోత్సహించారు. ఇక శ్రీ పూజిత 10వ తరగతి వరకు నల్గొండ అందుల పాఠశాలలో, ఇంటర్ సాయి అందుల జూనియర్ కళాశాలలో, డిగ్రీ బిఏ కోర్స్ నల్గొండ ఎన్జీ కాలేజీలో, పీజీ హిస్టరీ ఉస్మానియా విశ్వవిద్యాలయంలో, బీఈడి నల్గొండ గోకుల్ కాలేజీలో పూర్తి చేసింది. అంతేకాదు జాతీయ స్థాయిలో నిర్వహించే నెట్కు సైతం అర్హత సాధించింది శ్రీ పూజిత. తాను అంధురాలని నిరుత్సాహపడకుండా తల్లిదండ్రుల ప్రోత్సాహంతో కష్టపడి చదివి ఉన్నత విద్య పూర్తి చేసింది. ఈ క్రమంలో 2022లో తొలి ప్రయత్నంలోనే నల్గొండ జిల్లా కోర్టులో ఫీల్డ్ అసిస్టెంట్గా ఉద్యోగం సాధించింది. ఆ జాబ్లో జాయిన్ అయ్యి దాన్ని చేస్తూనే గురుకుల లెక్చరర్ కొలువుకు సిద్ధమైంది. ఇక ఈ ఏడాది ఏప్రిల్లో వెల్లడైన గురుకుల ఫలితాల్లో ఏకంగా 6 ఉద్యోగాలు సాధించింది. పీజీటీ పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు, సోషల్ టీజీటీ ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ తెలుగు, సాంఘిక శాస్త్రం జూనియర్ లెక్చరర్ తెలుగు, డిగ్రీ లెక్చరర్ తెలుగు ఉద్యోగాలను సాధించింది. వీటితో పాటు టీఎస్పిఎస్సి గ్రూప్ 4 సర్టిఫికేట్ వెరిఫికేషన్కు హాజరైంది. ఇందులో సైతం ఏదో ఒక ఉద్యోగం సాధించే అవకాశం ఉంది. ఒకేసారి ఇన్ని ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన శ్రీ పూజితను ప్రశంసిస్తున్నారు అందరూ. ఆమె జీవితం ఎందరికో ఆదర్శమని చెబుతున్నారు. ఈ సందర్భంగా పూజిత మాట్లాడుతూ, నేను అందురాలినని ఏ రోజు బాధపడలేదు. మా తల్లిదండ్రులు నన్ను ఎంతో ప్రోత్సహించారు. 10 ఇంటర్ డిగ్రీ పీజీ వరకు బ్రెయిలీ లిపిలో చదివిన నేను ఏ రోజు ఆ విషయంలో ఇబ్బంది పడలేదు అని చెప్పుకొచ్చింది. అంతేకాదు నా ప్రిపరేషన్కు సంబంధించి ప్రతి అంశాన్ని మా పేరెంట్స్ చదివి వినిపించేవారు. అధ్యాపకులు, తల్లిదండ్రుల సహకారం, యూట్యూబ్లో పాఠ్యాంశాలను వింటూ ప్రిపేర్ అయ్యాను. అలా అన్ని అంశాలను అర్థం చేసుకుని పరీక్షల్లో ఒకరి సహాయంతో పరీక్షను బాగా రాసి ఉత్తీర్ణత సాధించాను అని శ్రీ పూజిత తెలిపింది. కృషి, పట్టుదలతో అందులు కూడా ఏదైనా సాధించవచ్చని నిరూపించారు. ఉపాధ్యాయ వృత్తిపై తనకు మక్కువ ఉందని, తను సాధించిన 6 ఉద్యోగాల్లో డిగ్రీ లెక్చరర్ ఉద్యోగాన్ని ఎంపిక చేసుకుంటానని చెప్పుకొచ్చింది శ్రీ పూజిత.